ఇప్పుడు మన ఇవి ఈ నాలుగు రకాలు ఏంటంటే మన పళ్ళలో ఉండే రకాలు. ఒకటి కుంతకాలు, వీటినే మనం ఇన్ సిజర్స్ అంటాం. అవి వాటినే మనం కొరుకు పళ్ళు అని కూడా అంటాం, కొరుకు పళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రథనికలు, వీటినే చీల్చు దంతాలు అని అంటాం, చీల్చు దంతాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇవి ప్రీ మోలర్స్ లేదా అగ్రచర్వణకాలు, అంటే నములు దంతాలు, నములు దంతాలు. అండ్ నాలుగోది వచ్చేసి ఏంటంటే విసురు దంతాలు, విసుర దంతాలు అంటాం. ఈ విసుర దంతాల్లో కొన్ని 17 నుంచి 22 వయసు మధ్యలో వస్తాయి. ఈ కుంతకాలు అంటే కొరుకు దంతాలు. ఇప్పుడు మనకున్న పళ్ళన్నింటినీ ఒకే దాంతో ఒకే పని చేయలేం. సో మన బాడీలో కూడా అన్ని పార్ట్స్ ఉండడానికి కారణం, ఒక్కొక్క భాగం ఉండడానికి కారణం కూడా అదే. చేతితో చేసే పని చేతితో చేయాలి, అండ్ కాలుతో చేసే పని కాలుతో చేయాలి. అలాగే మనకున్న పళ్ళల్లో కూడా కొన్ని పళ్ళు కొన్ని పనులు మాత్రమే చేస్తాయి, కొన్ని కొరకడానికి యూజ్ అవుతాయి, అండ్ కొన్ని చీల్చడానికి యూజ్ అయ్యాయి, కొన్ని నమలడానికి యూజ్ అయ్యేవి. మనం తీసుకునే ఆహారం అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. చెరుకు గడ కానీ తింటే కనుక దాన్ని చీల్చాలి. ఆ చీల్చడానికి యూజ్ అయ్యేవి ఏంటంటే, ఆ ఉపయోగపడే దంతాలు ఏమంటే ఇవి రథనికలు, చీల్చే దంతాలు అంటాం వీటిని. అండ్ అగ్రచర్వణకాలు అంటే నమిలే దంతాలు. మనం చెరుకు రసాన్ని చెరుకు గడని చీల్చిన తర్వాత దాన్ని నములుతాం, ఆ నమలడానికి యూజ్ అయ్యే దాన్ని నములు దంతాలు అని అంటాం. నాలుగోది వచ్చేసి చర్వణకాలు, మోలార్స్ అంటాం, వీటినే విసురు దంతాలు అని అంటాం. ఈ నాలుగు రకాల దంతాలు ఉన్నాయి. అసలు ఈ నాలుగు రకాల దంతాల్లో ఈ డెంటల్ ఫార్ములా అనేది మీకు ఇందాక చెప్పాం, 2102/2102, వీటినే పాలదంతాలు అని అంటాం, వీటినే పాలదంతాలు అంటాం. అండ్ శాశ్వత దంతాలు, శాశ్వత దంతాలు. ఈ శాశ్వత దంతాలు ఎలా ఉంటాయంటే 2123/2123. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలదంతాల గురించి తెలుసుకుందాం. పాలదంతాలు అంటే 2102 అని అన్నాం కదా. ఈ క్యాలిక్యులేషన్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్. నేను చెప్పేది 2102 ఎలా వస్తుందంటే ఇన్సిజర్స్ అంటే ఇవి కుంతకాలు. కుంతకాలు అనేవి మనకి రెండు ఉంటాయి. అండ్ కెనైన్స్, చీల్చే వాటివి ఇవి ఒకటి ఉంటాయి. రథనికలు, ఈ రథనిక అనేది ఒకటి ఉంటుంది. కుంతకాలు అనేవి రెండు ఉంటాయి. మనకి ఈ అగ్రచర్వణకాలు అనేవి అస్సలు ఉండవు చిన్న వయసులో. అండ్ చర్వణకాలు అనేవి రెండు ఉంటాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఒక పార్ట్ తీసుకుంటున్నాం. ఇది ఎలా చెప్పాలంటే, ఇది మన పార్ట్ అనుకోండి, ఇది లోయర్ జా అప్పర్ జా, అంటే పై దవడ కింద దవడ గురించి మాట్లాడుకుందాం. సో మనది ఇలా ఉంటే ఈ షేప్లో, అంటే ఇలా చూసుకుంటే ఇలా ఉంటుంది అనుకోండి. దీన్ని హాఫ్గా కట్ చేసామనుకోండి. హాఫ్గా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఒక పార్ట్ని తీసుకుంటాం మనం. సో కుంతకాలు అన్నాం కదా, సో ఈ కుంతకాలు అనేవి రెండు ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ రథనిక అని చెప్పాం కదా, అది అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ నుంచి అగ్రచర్వణకాలు ఇవనేవి రెండు ఉంటాయి. అండ్ చర్వణకాలు ఇవనేవి మూడు ఉంటాయి. సో ఈ ఫార్ములా అనేది, ఇది అనేది శాశ్వత దంతాలకి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్లో తీసుకున్నాం అనుకోండి, ఇవనేవి ఉండవు, అగ్రచర్వణకాలు అనేవి ఉండవు, ఖాళీ ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకునేటప్పుడు ఏం చేస్తామంటే, చిన్న వయసులో మనకు ముందుగా వచ్చాయి కుంతకాలు రెండు వస్తాయి, తర్వాత తీల్చే దంతం అనేది ఒకటి వస్తుంది, అండ్ అగ్రచర్వణకాలు అనేవి ఏమీ రావు. అండ్ ఇవి మూడు అప్పుడే అభివృద్ధి చెందావు, ఫస్ట్ మనకి రెండే ఉంటాయి. సో చర్వణకాలు రెండు ఉంటాయి, అగ్రచర్వణకాలు అసలు ఏమీ ఉండవు. ఏంటి పాలదంతాలు ఉన్న ఆ దశలో. అండ్ ఈ రథనికలు ఒకటే ఉంటుంది. అండ్ ఇది కుంతకాలు. సో ఇక్కడ 2102 అని చెప్పాను.
సో 2102 బై 2102 అని అన్నాం కదా. సో ఇక్కడ 2102 టూ అంటే 2+1 3 3 0+5 5 బై 5 అంటే మనకి ఇక్కడ పైన ఇక్కడ మనం తీసుకునేది ఇది పై దవడ ఇది కింద దవడ. సో ఈ పై దవడలోనే మనం ఒక పార్ట్ మాత్రమే తీసుకున్నాం, ఇదొక పోర్షన్ ఉంది, ఇదొకటి అనుకోండి. సో మనం దీంట్లో హాఫ్ మాత్రమే తీసుకున్నాం. ఈ హాఫ్ తీసుకున్న తర్వాత దీంట్లో ఎన్ని అభివృద్ధి చెందుతున్నాయి అనేది మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్పాను. సో దీంట్లో 5, దీంట్లో కూడా 5 అవుతాయి. ఇక్కడ ఎంత ఉన్నాయి, సేమ్ ఇలానే ఉంటాయి. ఇలా 4 వైపులు అంటే 20. సో ఇంటూ 2 వేసుకోండి. సో ఇక్కడ 5/5 అన్నాం కదా, మొత్తం 20 ఉంటాయి. యాక్చువల్లీ మనం ఈ డివైడ్ చేయట్లేదు, ఇంటూ మల్టిప్లికేషన్ కూడా ఏమి చేయట్లేదు. మనకు ఉండే దవడిని ఇలా సగం చేసి సగంలో ఒక్క పార్ట్ని మాత్రమే తీసుకుని ఈ కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు ఎన్నెన్ని ఉంటాయి పాలదశలో, పాలదంతాలు అని అంటాం. అంటే పుట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి, అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి, వాటినే పాలదంతాలు అని అంటాం అని చెప్పేసి అని. ఇది 20 ఉంటాయి. అండ్ ఇప్పుడు శాశ్వత దంతాలకు వచ్చేసరికి యాక్చువల్లీ మనకి శాశ్వత మొత్తం మన దంతాల సంఖ్య ఎంత అంటే మొత్తం మన దంతాల సంఖ్య 32. అండ్ ఇది చిన్న వయసులో, అంటే వీటిని పాలదంతాలు అంట, ఇవి 20 అని చెప్పా. ఈ 20 ఎలా వచ్చినాయో కూడా చెప్పా. అండ్ ఈ 32 దంతాల్లో ఏవి యాడ్ అవుతున్నాయి, చిన్నపిల్లల్లో ఉన్నప్పుడే మనకి 20 ఉన్నాయి, 12 అదనంగా ఎక్కడ యాడ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 2 1 2 3 అని చెప్పాను కదా. ఈ కుంతకాలు అనేవి చిన్న వయసులో ఎలా ఉంటాయి, ఇప్పుడు కూడా సేమ్ మనకు అలానే ఉంటాయి. అండ్ ఈ రదనిక ఒకటి కూడా అది అభివృద్ధి చెందుతూ ఉండే కొద్దీ మనం చనిపోయేంత వరకు ఇవనేవి సేమ్ సంఖ్యలో, అంటే ఒకే విధంగా ఉంటాయి, ఎటువంటి మార్పు ఉండదు దీంట్లో. ఇక్కడ అనేది మనకి మార్పు వస్తుంది. అగ్రచర్వణకాలు చిన్న వయసులో ఉండవు, వయసు పెరిగే కొద్దీ ఈ ఇవనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి, తర్వాత ఇక్కడ 2 ఉంటాయని చెప్పేసి అన్నాం. అది పాలదంతాల్లో 2 ఉంటాయి. అండ్ మన ఏజ్ పెరిగే కొద్దీ అడల్ట్ ఏజ్ ఆ దశలోకి వచ్చేసరికి మన వయసు పెరిగే కొద్దీ ప్రౌఢ దశ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ దశలోకి వచ్చేసరికి ఇక్కడ 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ పెరుగుతుంది. సో ఇదే తీసుకోండి, మనకి ఇప్పుడు కూడా మనం ఒక పార్ట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ కుంతకాలు అనేవి ఇలా వస్తాయి, ఇక్కడ 2 వచ్చాయి. అండ్ రదనిక ఇది, అగ్రచర్వణకాలు ఇవి 2, ఇది 1, ఇది 2. నెక్స్ట్ ఇది చర్వణకాలు. ఈ చర్వణకాలు అనేవి ఈ ముందు 2 వస్తాయి, తర్వాత ఏజ్ పెరిగే కొలిది ఇది 1 వస్తుంది. సో మొత్తం 3. సో 3 2 5 5 1 6 7 8 ఇక్కడ 8. సో ఈ పార్ట్లో తీసుకుంటే ఒక పార్ట్ వచ్చేసి మనకి 8 ఉన్నాయి, ఈ పైన దవడలో ఇటు సైడ్ 8 ఉన్నాయి, కింద దానికి 8. సో 8 8 16. సో ఈ పార్ట్ కూడా ఇక్కడ 8 ఉంటాయి అండ్ ఇక్కడ 8, ఈ 16 16 16+16 32. వీటినే మనం శాశ్వత దంతాలు అంటాం. మనం పుట్టిన తర్వాత వచ్చేవి పాలదంతాలు. పాలదంతాలు వయసు పెరిగే కొద్దీ అవి చేంజ్ అవుతూ మార్పు చెందుతూ కొన్ని మార్పులు చెందుతుంటాయి, కొన్ని ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోయి మనకి శాశ్వత దంతాలు అనేవి వస్తాయి. ఆ శాశ్వత దంతాలే మనకి 32 ఉంటాయి, ఇవి శాశ్వతంగా ఉంటాయి.